अनंतपुर जिला पेदवडुगूरु एसई राजशेखर रेड्डी बीजेपी नायकुलु सत्करिंचारु। ई कार्यक्रमंलो बीजेपी मंडल अध्यक्षुलु रामांजनेयुलु पाल्गोन्नारु। करोना वैरस व्याप्ति चेंदकुंड प्रति ओक्करु सरैन जाग्रत्तलु पाटिस्ते करोना महम्मारिनि तरिमिकोट्टवच्चनि एसई सूचिंचारु। मंडल में शांति भद्रत विघात कल कठिन चर्चा अलागे मैं एसपी गारु चेप्पिनट्टु अक्रमंगा गानी साराई गानी गुट्का मट्का इलांटि अन्नी असांघिक कार्यक्रम पट्ल कठिन व्यवहरिस्तामु। अंते काकुंडा ई मध्य करोना एक्कुव केसुलु रिपोर्ट अवुता उन्नायि मन चुट्टू याडिकिलो उन्नायि गुत्ति कामेडी తాడిపత్రిలో ఉన్నాయి। అంతేకాకుండా నిన్న మన మండలంలో కొట్టాలపల్లి అనే విలేజ్ లో ఒక వ్యక్తికి కూడా పాజిటివ్ కేస్ రావడం జరిగింది। కాబట్టి ప్రజలు దాన్ని చిన్న చూపు చూడకుండా ఖచ్చితంగా అందరూ మాస్కులు పెట్టుకోండి, గ్లౌజులు పెట్టుకోండి, కళ్ళద్దాలు పెట్టుకోండి, గుంపులు గుంపులుగా ఉండద్దు। తర్వాత భౌతిక దూరం ఖచ్చితంగా పాటించండి। మీకు అత్యవసరమైన ప్రాణం మీదకి వస్తే తప్ప ఇంట్లో నుంచి అనవసరంగా బయటికి రావద్దు। మీ ఇంట్లో మీ వయసులో ఉండే వాళ్ళకి ఏమీ కాదు, కానీ వయసులో వయసు మీరిన వాళ్ళు 50 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు ఇది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది। కొద్ది రోజుల తర్వాత మనమంతా పెద్దవాళ్ళందరిని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది। కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తలు పాటించండి। అత్యవసరమైతే తప్ప దయచేసి బయటికి రావద్దు। ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేసినంత మాత్రాన కరోనా పోయినట్లు మీరు భావిస్తున్నారు, కరోనా పోలేదు, ఎక్కువ వచ్చింది। మన ఊరికి కరోనా రానప్పుడంతా మీరు లాక్డౌన్ పాటించారు, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మాత్రం మీరు అది లేనట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు। కాబట్టి నేను ముఖ్యంగా కోరుకునేది దయచేసి అనవసరంగా ఇళ్ల నుంచి బయటికి రావద్దు। వచ్చినా గానీ మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్లు పూసుకుంటా జాగ్రత్తలు పాటించి మన పెద్దవడూరు మండలంలో ఇంకొక కరోనా పాజిటివ్ కేసు రిపోర్ట్ కాకుండా సహకరిస్తారని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాను।